హలో, నమస్తే, సలాం వలకుం. మీ అందరికీ మన తెలుగు వారవ వంటలకి స్వాగతం, సుస్వాగతం. పండగ సీజన్లు వచ్చేసినప్పుడు స్వీట్లు చేసుకుంటాం. మరి ఈరోజు బాదాం హల్వా, అలాగే కాజు కత్లీ. మరి ముందుగా ఆ బాదాం హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా 250 గ్రాముల బాదాం తీసుకొని ఒక 2-3 గంటల పాటు చక్కగా నానపెట్టుకోవాలి. తర్వాత వాటి పొట్టుని చూపించిన విధంగా తీసి తెల్లగా ఉన్న వాటిని మనం మిక్సీ జార్లో వేసి తగినన్ని పాలు పోసి మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనం నెయ్యి వేసుకోవాలి. 250 గ్రాముల బాదానికి 200 గ్రాముల నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ వేసుకున్నా చేసుకోవచ్చు. వేడెక్కక ముందే మనం గ్రైండ్ చేసుకున్న ఈ బాదం మిశ్రమాన్ని చూపించిన విధంగా కలుపుకోవాలి. తక్కువ మంటలో కుక్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని కుక్ అయిన తర్వాత మనకి ఆ మంచి సువాసన రావడం మొదలు పెడుతుంది. దీంట్లో 250 గ్రాముల పంచదార వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ అవుతూ తెల్లగా ఉన్న మిశ్రమం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అవుతుంటుంది. ఇందులో కుంకుమ పువ్వు వేసి దాన్ని మరికొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కావలసిన కన్సిస్టెన్సీ వస్తుందో మనం దీన్ని కొంచెం చల్లార్చుకొని చూపించిన విధంగా ఈ బాదాం హల్వా వడ్డించుకుంటే బాగుంటుంది. లుక్ అట్ దిస్, సో ఆసమ్ అండ్ పర్ఫెక్ట్, జస్ట్ అమేజింగ్. అలాంగ్ విత్ దిస్ ఆసమ్ సాఫ్రన్ ఫ్లేవర్ అండ్ ఆల్ దాట్, దట్స్ ఇట్. యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ దట్ యూ వాంట్ దిస్ టు స్లోలీ మెల్ట్ ఇన్ యువర్ మౌత్ అవే. అండ్ వెన్ ఇట్ మెల్ట్స్ యూ విల్ సీ లిటరలీ దిస్ ఇస్ సో హెవెన్లీ. మరి దీంతోపాటు మనం కాజు కత్లీ. కాజు కత్లీ అంటే మనం జీడిపప్పు తీసుకొని మంచి స్వీట్ తయారు చేస్తారు. అది ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా 350 గ్రాముల జీడిపప్పు తీసుకొని మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. ఒక ప్యాన్లో 250 గ్రాముల పంచదార తీసుకొని కొన్ని నీళ్లు పోసి చిక్కటి పంచదార సిరప్ తయారు చేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి, అలాగే గ్రైండ్ చేసుకున్న మన జీడిపప్పు పొడి కూడా వేసి తక్కువ మంటలో స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిక్కగా అయ్యేంత వరకు చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ మిశ్రమం మనకి గట్టిగా అవుతుంటుందో ఆ సమయంలో మనం ఈ మిశ్రమాన్ని తీసి సాఫ్ట్గా నీట్ చేసుకుని దేనిపైన అయితే చేస్తున్నామో కొంచెం నెయ్యిలాగా రుద్ది ఈ రోలింగ్ పిన్ తోటి ఇలా చపాతీ రుద్దినట్టుగా రుద్దుకోవాలి. కావాలంటే దానిపైన చూపించిన విధంగా కుంకుమ పువ్వు నీళ్లు కూడా దానిపైన అద్ది నైఫ్తో మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని స్లోగా స్క్రేపర్ తోటి మనం తీసుకొని ఈ కాజు కత్లీ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ దిస్ కాజు కత్లీ అట్ హోమ్ అండ్ యూ నో ఐ జస్ట్ ఎన్హాన్స్డ్ ఇట్ బై యాడింగ్ లిల్ సాఫ్రన్ అండ్ వెన్ యూ ఈట్ దిస్ కాజు కత్లీ ఇట్ విల్ బి నైస్, క్రంచీ అండ్ బ్యూటిఫుల్. డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ టుడే సెషన్. సో డియర్ ఫ్రెండ్స్, మేక్ ఇట్ టుడే అండ్ కీప్ సేయింగ్ వారెవా. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత అద్భుతమైన రుచి తింటే వారెవా అనాల్సిందే. సో మరో కొత్త రెసిపీతో కలిపిస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, కుదాఫిస్.